హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే నేను మా వరలక్ష్మి వ్రతంకి ఎలా డెకర్ చేసుకున్నాను, అండ్ అలానే అమ్మవారిని ఎలా అలంకరణ చేసుకున్నాను అదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా వెంటనే నెక్స్ట్ డేనే పోస్ట్ చేస్తాను అని చెప్పి, అంటే నిన్న పోస్ట్ చేయాలి యాక్చువల్గా అయితే మాత్రం, బట్ అస్సలంటే అసలు కుదరలేదు. నేను చాలా చాలా ట్రై చేశాను, బట్ నాకు వేరే వర్క్ కూడా ఉండే అనమాట. సో అందుకని అసలు అయితే కుదరలేదు. మీరే కాదు, నేను కూడా అనుకుంటాను ఎందుకు నేను మాత్రం ఇట్లా లేట్గా పోస్ట్ చేస్తాను అని చెప్పి. బట్ ఏదైనా కూడా నేను ఎలా చేశాను అనేది అయితే నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ హోప్ ఒకవేళ మీకు ఒకవేళ నెక్స్ట్ వీక్ కానీ ఎవరైనా చేసుకుంటున్నట్లయితే మీకు హెల్ప్ కూడా అవుతుందని అనుకుంటున్నాను. సో బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే నేను ముందు వేరేది ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. సో దానికి తగ్గట్టు నేను అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కర్టెన్స్ కానీ ఇలా అనమాట. బట్ నేను అనుకున్న దానికి నేను చేసిన డెకర్కి అస్సలు అంటే అస్సలు సంబంధం లేదు. సో ఇక్కడ చూసారు కదా నేను బేసిక్గా అయితే మొత్తం అయితే ఆ కర్టెన్స్తోనే చేసేద్దాం అనుకున్నాను. బట్ నేను ఇంకొంచెం డార్క్ కలర్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అవి కొంచెం లైట్ కలర్ వచ్చేసరికి నాకు ఏదైనా కొంచెం డార్క్ కలర్ షేడ్ కూడా ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఇప్పుడు పెట్టాను చూసారా గ్రీన్ది కోలం డిజైన్ ఉన్నది, అది నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట ఇంట్లో. సో దాన్ని యూస్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ పెట్టి చూస్తే నాకు పర్లేదు అనిపించింది, బాగానే ఉందనిపించింది. ఆ కొద్దిగా అటు పక్క ఎత్తుకుంటేనే కొద్దిగా సమానం ఉంది, లేకపోతే ఇది కూడా లేపు కాదు కొద్దిగా. సో ఇదన్నమాట బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ బేస్ రెడీ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ కర్టెన్స్ కానీ అదంతా కూడా పెట్టాను. ఇప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ మనం ఇంకొంచెం ఏదో ఒక మనం కానీ జ్యువెలరీ వేసుకుంటాం చూసారా, అట్లా ఏదో కొన్ని ఏవో ఒకటి యాడ్ చేయాలన్నమాట దాని బ్యూటీని ఇంకొంచెం పెంచడం కోసం. సో దానికోసం కూడా నేను ఇట్లా ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో. బట్ ఇవి నాకు అస్సలంటే అసలు హెల్ప్ కాలేదు. అంటే పెట్టి చూసానమాట నాకు ఎందుకో అంత మంచిగా ఈ లుక్ వచ్చింది అనిపించలేదు అనమాట. సో అందుకని ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్న పాతవన్నీ ఎదిగితే కొన్ని వేరే గార్లెండ్స్ కనపడితే అవి పెట్టేశాను. మీరు ఎలాగో చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా. సో చూసారు కదా గ్రీన్ బ్యాక్ డ్రాప్ మీద ఇంకా కొంచెం పర్లేదు, కానీ పక్కన పింక్ కర్టెన్స్ మొదలు పెడితే మాత్రం అసలు పూర్తిగా కలిసిపోయాయి అనమాట. యాక్చువల్గా నేను అవి ఒక్కటే కాదు వైట్ టూ కూడా సేమ్ అలాంటివి ఆర్డర్ చేసుకున్నాను. సో అవి రెండు కలిపి పెడదాం అనుకున్నాను, పింక్ వైట్ కాంబినేషన్ తోటి కొంచెం బాగుంటుంది అట్లా అనుకున్నాను. బట్ నేను అనుకున్న లుక్ అయితే రాలేదనమాట. ఒకసారి అట్లా అవి కలవకపోవటం కూడా మంచిదేనేమో అనిపించింది. సో నేనైతే కంప్లీట్గా అంటే నాకు తర్వాత ఫైనల్ లుక్ చూస్తే బాగా కొంచెం ట్రెడిషనల్గా అనిపించింది అనమాట. సో ఆ లుక్ వస్తుందని అయితే నేను అసలు అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ ఫైనల్గా అలా టర్న్అవుట్ అయ్యేసరికి నాకు బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ చూసారు కదా ఫైనల్గా నా దగ్గర ఇక్కడ ఒక యాక్చువల్గా ఇది మా గుమ్మ అనుకుంటుంది, వెళ్ళి దాన్ని తీసుకొచ్చి దాన్ని వాష్ చేసి మళ్ళీ పెట్టాము అనమాట. సో ఇక్కడ మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు ఎలా పెడుతున్నాము ఇవి అని చెప్పి, ఏం లేదండి మన దగ్గర పిన్నీసులు ఉంటాయి కదా, సో అవి యూస్ చేసి పెట్టేస్తా ఉన్నాను నేను. నాకు అవి ఈజీగా అయిపోతాయి అనిపించింది, అంటే మనం ఎలాగో పెడుతుంది కూడా క్లాతే కాబట్టి సో ఈజీగా వాటికి పిన్నీస్తో పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఇది చాలా సింపుల్గా చేశాను ఫైనల్గా అయితే మాత్రం, ఫైనల్గా సింపుల్ కంప్లీట్ అయిపోయింది. బట్ దానికన్నా ముందు చాలా పని చేయాల్సి వచ్చింది అనమాట, ఎందుకంటే ఇప్పుడు నేను ఏవైతే పెట్టానో అవన్నీ మా గుమ్మానికి ఉన్నాయి అనమాట. సో అవన్నీ తీసి మళ్ళీ వాటిని వాష్ చేసి డ్రై చేసి అప్పుడు పెట్టాము.
సో ఇది నా బ్యాక్ డ్రాప్ డెకర్ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకు అంటే ఈ కాంబినేషన్లో నేను అంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. అండ్ ఇది నేను ప్లాన్ చేసి చేసింది కూడా కాదు, సో అందుకనే ఏమో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఇప్పుడైతే నేను మీ అందరినీ కూడా ఒకటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఒకవేళ మీకు ఈ బ్యాక్ డ్రాప్ కానీ లేకపోతే అమ్మవారి అలంకరణ కానీ తర్వాత చూస్తారు కదా, సో అది కానీ మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయటం మాత్రం అసలంటే అసలు మర్చిపోవద్దు. అందరికి పని చేస్తే ఆకలిస్తుంది అనమాట, నాకు పని చూస్తేనే ఆకలిసింది, అంత పని ఉంది చూస్తేనే భయం వేసింది. సో అందుకే ఏదో ఒకటి కొంచెం పొట్టలో పడాల్సిందే అని చెప్పి వచ్చి కార్న్ కాల్చుకుంటున్నాను. ఇక్కడ చూపి మా స్టవ్ బాగా ఎలాగో తర్వాత క్లీన్ చేయాలా తీసుకున్నా. అంత ముందు అయితే మంచిగా కూర్చొని నిమ్మకాయ ఉప్పు కారం ఇవన్నీ కూడా పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఇంకా అంత ఓపిక లేదు ఇలా తినేస్తాను. నీకు కావాలా ఒకటి తినలే అమ్మయ్య? ఫోన్లో ఎక్కడ కావాలంటూ అనుకున్నాను. నాకు తెలుసు టీయేగా, టీ తాగలే, టీ పెట్టుకునే అంత ఓపిక లేదు ఇప్పుడు. సో బ్యాక్ డ్రాప్ డెకర్ అది కంప్లీట్ అయిపోయాక అయితే పాపం సతీష్ కొంచెం అలసిపోయాడంట, నాకు ఒక 5 మినిట్స్ అన్న బ్రేక్ ఇవ్వు అని బతిలాడుకున్నాడు ఇంకా. సో ఎలాగో తనకు బ్రేక్ ఇస్తున్నాం కదా అని చెప్పి నేను కూడా కొంచెం కార్న్ అది కాల్చుకొని తినేసా అనమాట. నాకు పని ఉంది అంటే ఖచ్చితంగా ఏవో ఒకటి అంటే పొట్ల పడుతూనే ఉండాలి, లేకపోతే నేను అస్సలు చేయలేనండి. సో దానికి తగ్గట్టే నేను ప్లాన్ చేసుకుంటా అనమాట, మనకి ఈ రోజే ఇంత వర్క్ ఉందంటే నెక్స్ట్ డే ఇంకా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం అన్న తింటా ఉంటాను. అండ్ ఆ తర్వాత అయితే వెంటనే ఇక్కడ ఇంకా అమ్మవారి అలంకరణ అది కూడా స్టార్ట్ చేసాము. యాక్చువల్గా సతీష్ బాగా అలసిపోయాడు అనమాట, సో నేను చెప్పాను నెక్స్ట్ డే చేసుకుందాంలే అట్లా అని చెప్పి, బట్ కాదు నెక్స్ట్ డే ఇంకా చాలా పనులు ఉంటాయి మళ్ళీ నీకు లేట్ అయిపోతాయని చెప్పి ఇంకా నన్ను కూర్చోబెట్టాడు. సో తన హెల్ప్ వల్లే నేను కంప్లీట్ చేయగలిగానని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు అమ్మవారికి ఈసారి వేద్దామని ఫిక్స్ అయిపోయాను. అంటే యాక్చువల్గా నేను ముందైతే మాత్రం బ్లూ కలర్ శారీ వేద్దాం అనుకున్నాను, అది కొంచెం బ్రైట్ కలర్ కదా, సో మంచి లుక్ ఉంటుంది, మనం జ్యువెలరీ అది వేసాక చూడటానికి చాలా బాగుంటుంది అట్లా అనుకున్నాను. కాకపోతే అది బ్యాక్ డ్రాప్కి సెట్ అవ్వట్లేదు అనమాట ఆ శారీ నాకు, సో కంప్లీట్ లుక్ అనేది అంత మంచిగా అనిపించలేదు నాకు. సో అందుకని చెప్పి ఈ శారీ అయితే నాకు కొంచెం మంచిగా సూట్ అవుతుంది అనిపించింది అనమాట. నేను అన్నీ కూడా పెట్టి చూసుకుంటానండి, పెట్టి చూసుకొని ఏది బాగుంటే తర్వాత దాన్ని ఫైనల్గా ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఇందాక మీరు చూసే ఉంటారు కదా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానులేండి ఎన్ని శారీస్ వేసాను, మొత్తం 3 శారీస్ వేసి చూసాను అనమాట. బట్ నాకు ఫైనల్గా కూడా ఈ శారీయే నాకు బాగుంది అనిపించింది, సో అందుకే ఇంకా దీన్నే రెడీ చేసుకొని ఇంకా శారీ అయితే వేస్తున్నాను.
సో చూసారు కదా, సారీ అయితే వేసేసాను అనమాట. నాకు పర్లేదు, ఫుల్ సాటిస్ఫాక్షన్ రాలేదు కానీ సారీ పరంగా అయితే మాత్రం, బట్ పర్లేదు అనిపించింది అనమాట. అంటే ఇంకా మంచిగా కట్టచ్చు, బట్ అప్పటికే బాగా లేట్ అయిపోయింది అనమాట. అప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ 3-4 అలా అవుతూ ఉంది. పాప సతీష్కి కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. నాకు నెక్స్ట్ డే హాలిడే ఉంది, బట్ సతీష్కి హాలిడే కూడా లేదనమాట. సో మళ్ళీ లేచి తనైతే మాత్రం వర్క్ చేసుకోవాల్సి, ఎర్లీగా లేచేసి వర్క్ చేసుకోవాల్సిందే కదా. సో అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా కానిచ్చేద్దాం అని చెప్పి ఇంకా అలా ఉంచేసాను. అండ్ దానికి తోడు నాకు కూడా అనిపించింది అనమాట, ఈ వడ్డాణం పెడితే కొంచెం సెట్ అవుతాయి కదా ఈ పట్టు శారీస్ అట్లాంటివి. సో ఇక్కడ నేను అందుకే ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, వడ్డాణం పెట్టాకైతే మాత్రం నాకు మంచిగా నీట్గానే అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే నేను జ్యువెలరీ అది కూడా పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. సో నేను ఈరోజు నాకు ముందే అనిపించింది ఏదైనా 3 స్టెప్ది పెట్టుకుంటే బాగుంటుంది అట్లా అని చెప్పి. సో నా దగ్గర ఉన్నవన్నీ నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట, ఒకదాని తర్వాత ఒకటి అట్లా. నేను ఆల్రెడీ ట్రై చేసేసాను, మీకు ఇప్పుడు ఫైనల్ది చూపిస్తూ ఉన్నా అనమాట. సో సెట్ అయ్యాయి అనుకున్నవి ఇంకా ఫైనల్గా ఉంచాను ఇక్కడ. నేనైతే ఫస్ట్ చూసారు కదా, ఒక చోకర్ పెట్టుకున్నాను. అండ్ అలానే నా దగ్గర మ్యాంగో హారం ఉంది, సో అది వేశాను. అండ్ ఫైనల్గా కాసుల పేరు అది కూడా పెట్టేశాను. సో కాసుల పేరు ఇంకా పెట్టిన తర్వాత అయితే లుక్ కంప్లీట్ అయిపోయింది అనిపించింది అనమాట. నాకు చాలా నీట్గా అండ్ అలానే చూడటానికి కూడా ముచ్చట అంటే నిండుగా అనిపించింది అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఫైనల్గా ఇక్కడ నేనైతే బ్యాంగిల్స్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర విడిగా హ్యాండ్స్ ఇట్లా ఇవి కూడా ఉంటాయి కదా, అలాంటివన్నీ అయితే ఏం లేవు. సో నా దగ్గర ఉన్నంత వరకు నేను వీలైనంత మంచిగా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే జడాది కూడా యాడ్ చేసేసాను. సో కంప్లీట్ లుక్ అనమాట ఇప్పుడైతే మాత్రం. ఇది ఇంకా నాకు అంటే ఇంకా ఫ్లవర్స్ అవి పెట్టాలి, అవి నెక్స్ట్ డే పెట్టాను. సో నెక్స్ట్ వీడియోలో మీరు ఎలాగో చూస్తారు. బట్ నాకు ఈ అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు మామూలుగా కూడా కొంచెం ఇష్టం ఎవరినైనా రెడీ చేయటం అట్లా, అంటే నాకు నేను రెడీ అవ్వడం కన్నా వేరే వాళ్ళు రెడీ చేయడం అంటే కొంచెం ఇష్టం అనమాట. సో అట్లా ఫైనల్గా బాగా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇది ఫైనల్ లుక్ అయితే మాత్రం. ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్గా నెక్స్ట్ డే ఇంకా బాగుంది, నాకు కుదిరితే ఆ క్లిప్స్ కూడా ఏమైనా లాస్ట్లో కానీ అట్లా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు ఇంకా కింద ప్రసాదాలు కానీ అవన్నీ కూడా పెడతాం కదా, ఇంకా అసలు చాలా బాగుందన్నమాట. అండ్ ఇంక ఇప్పటికైతే ఈ వీడియో కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.